జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరూ గట్టిగా చెప్పాల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు సోదరుడు అర్జుబనల్లి గారు మాట్లాడతారు జై కాంగ్రెస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఎలక్షన్ సందర్భంగా ఇవాళ చిన్న పనులను అన్ని పనులను వదిలేసి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినారో ఇంతసేపు నుంచి రేవంతన్న గారి కొరకు వేడి చేసినో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను రెండే నిమిషాలు మాట్లాడతా సమయం చాలా తక్కువ ఉన్నది ఇంతకుముందు రెండు వేల ఏడులా ఇదే స్త్రీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎత్తుకున్నాడు ఎందుకు ఎత్తుకున్నాడు నీళ్లు నిధులు నియామకాలు రావాలా పేదవాళ్ళ బతుకులు బాగుపడాలా ఏ ఒక వ్యవసాయదారుడు కూడా పురుగుల మందు తాగి గాని ఊరు తీసుకొని కానీ చచ్చిపోవద్దు మంచి రోజులు రావాలా ఏ ఒక్క చదువుకున్న యువకుడికి కూడా ఉద్యోగం రావాలా నిరుద్యోగం పోవాలా మన నిధులు మనకు రావాలా తెలంగాణకు అని ఆ రోజు తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు శ్రీఆర్ అప్పుడు జండ ఎత్తుకున్న తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ప్రెసిడెంట్ గా పనిచేసినాడు శ్రీవారన్న ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి టిఆర్ఎస్ అనే పదాన్ని పరిచయం చేసింది శ్రీఆర్ ఇన్ని రోజులు మనం ఎవరైతే ఒక్కసారి కూడా తెలంగాణ కొరకు జై తెలంగాణ అని చెప్పలేదో వాళ్ళకు రెండు సార్లు అవకాశాలు ఇచ్చినాం సండే ఎమ్మెల్యే గారికి ఎల్ఐటి మహేశ్వర రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చినాం ఎవరైతే తెలంగాణ కొరకు ప్రత్యేక తెలంగాణ కొరకు నాటి దెబ్బలు తిన్నాడో ఉద్యమాలు చేసేడు జైలుకి పోయినాడు ధర్నాలు చేసేడు తన జీవితంలో త్యాగాలు చేసిండు అటువంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదా లేదా అయితే ఈసారి మనం ప్రజల ఏకమై గడప గడప మీద కలిగి చెప్పి ఈసారి మనకు అవకాశం దొరికింది మనం నిర్మల్ ప్రజలందరం అందరం రేవంతన నాయకత్వంలో స్త్రీహరణలో గెలిపించి తనకు గిఫ్ట్ అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి అన్న శ్రీఆనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జై కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కొడంగల్ కొదమసింహం తెలంగాణ పులిబిడ్డ తెలంగాణ తెలంగాణ గుండె చప్పుడు ఎవరు ఎవరు పేరు చెబితే ఎవరి పేరు కేసీఆర్ గజ్జుమంటాడు ఎవరి పేరు చెప్పితే హరీష్ రావు కవితలు నిద్రలు జల్లుమంటారు ఆయనే రేవంత్ రెడ్డి గారు అని సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను సరైన సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని నియమించడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఈ రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాన్ని ప్రస్ఫుటించేదిగా ఉందని ప్రజలందరికీ మరి అదృష్టంగా భావిస్తున్నారని ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను నా సోదరులారా సోదరి సోదరి మనలారా నిర్మల్ ప్రజలారా మీకు అందరికీ తెలుసు నా నా జీవితాన్ని రాజకీయాల కోసము నిర్మల్ అభివృద్ధి కోసమే అంకితం చేశానన్న విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి కొట్లాడిన అనేక కేసులు ఎదుర్కొన్న జైలుకెళ్ళిన మరి ఈనాడు నా మీద పోటీ చేస్తున్న వాళ్ళు ఏ రకంగా ఉద్యమ ద్రోహం చేసిర్రు అనడు మీ అందరికీ తెలుసు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలుసు అని సందర్భం అనవ చేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది ఎవరు ఉద్యమానికి ద్రోహం చేసింది ఎవరు తెలంగాణ ఉమ్మ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికి అందరికీ తెలుసని మనవి చేస్తా ఉన్నా వచ్చిన తెలంగాణ నేడు ఎంత ఆగమైపోయిందో మనం అంతా కళ్ళ నిండా చూస్తున్నాం తెలంగాణ నియంత చేతుల్లోకి పోయింది తెలంగాణ గడిల పాలనలు గుర్తు చేస్తున్నది ఇక నిర్మల్ల బావా బామ్మర్దులు ఇంద్రకరణ్ రెడ్డి మహేష్ రెడ్డిలు ఏ రకంగా ఏ రకంగా నిర్మల్ ప్రజల్ని మోసగిస్తున్నారో నిర్మల్ ప్రజలు ఏ రకంగా నలిగిపోతున్నారో మనం చూస్తున్నాం ఇంద్రకరణ రెడ్డి రెడ్డి చేతుల్లో నలిగిపోతున్న ఈ నిర్మల్ నియోజకవర్గానికి త్వరలో విముక్తి కలగబోతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే కల్వకుంట్ల చేతుల్లోంచి కబంద హస్తాల్లో చిక్కిన ఈ తెలంగాణను కూడా త్వరలో విముక్తి చేద్దామని చెప్పి సందర్భంగా నేను మీ అందరి ముందర నేను మనవి చేస్తూ ఉన్నాను ఐదు సంవత్సరాలు మహేశ్వర్ రెడ్డి పది సంవత్సరాలు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉండి ఈ జిల్లా ప్రజలకు ఏం చేసిండో చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒకటంటే ఒక పని కూడా చేయనటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మరి ఆయనను గెలిపిస్తే మొదటి ఐదు సంవత్సరాలు ఆయన హౌసింగ్ మంత్రిగా ఉండి అనేక మండలాలకు మండలాలనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియ్యలేనటువంటి అసమర్థుడు సన్యాసి మంత్రి మంత్రి అని చెప్పి సందర్భంగా నేను మీ అందరి ముందర మనవి చేస్తూ ఉన్నా సోదరులారా మీరు వాస్తవాలు గ్రహించాలా గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్యాకేజ్ నంబర్ ట్వంటీ సెవెన్ సేవెళ్ల ప్రాణహిత ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ స్వర్ణ ప్రాజెక్టు నుంచి సారంగాపూర్ మండలం నిర్మల్ మండలం మామిడ మండలం మీదుగా కడం వరకు వెళ్ళి హై లెవెల్ కెనాల్ పనులకు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేస్తే వివిధ కారణాలతో రాతపూర్వకంగా అనేక ఫిర్యాదులు చేసి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ కాలువ కాకుండా ఏ రకంగా అడ్డుకున్నాడో మీ అందరికీ తెలుసు అడ్డుకున్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాలువ పూర్తయితే నిర్మల్ నియోజకవర్గం సస్యశామలం అవుతుండని పెద్ద ఎత్తున ఓట్లు పొంది ఏళ్లుగా మంత్రి ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కనీసం ఇరవై శాతం పనులు కూడా చేయని విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి ముద్ర నేను మనవి చేస్తా ఉన్నా ఇక ఇతనాల్ ప్రాజెక్టు గురించి మనం వస్తే గుండెంపల్లి దిలావర్పూర్ గ్రామాల మధ్యన దిలావర్పూర్ మండలంలో పచ్చని పంట పొలాల మధ్యన రెడ్డికి చెందినటువంటి ముప్పై నాలుగు ఎకరాల భూమిని ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అధిక ధరకు అమ్మి అలా బావైనటువంటి ఇంద్రకరణ్ రెడ్డితోని పర్యావరణ శాఖ మంత్రితోని అనుమతులు పొంది ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగా విషము చిమ్మే ఇతనాలు ప్రాజెక్టుని పచ్చని పంట మూలాల మధ్యన దిల్వారపురం గుండెపిల్లి గ్రామాల మధ్యన నిర్మిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరితో నేను మనవి చేస్తూ ఉన్నాను మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడాల్సి వస్తే నిర్మల్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ ఏదైతే చేసి పంపినరూ దాని పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తే అమాయక నిర్మల్ ప్రజానీకానికి మేము ఈ మాస్టర్ ప్లాన్ను పక్కన పెడుతున్నామని చెప్పి మాట చెప్పి దొడ్డి దారిన జియో నంబర్ రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరం డిసెంబర్లో జారీ చేసి అనుమతులన్నీ పొందుతూ ఆ జివో ద్వారా మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సూత్రప్రాయంగా అంగీకరించిన మాస్టర్ ప్లాన్నే కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇవ్వడము మరి పారిశ్రామిక ప్రాంతాల్లో కమర్షియల్ నిర్మాణాలు డి సోఫీ నగర్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే వేల కోట్ల రూపాయల భూముల కుంభకోణాన్ని లేపినటువంటి ఈ జీవో అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇక ఇలా బామ్మడిది మహేశ్వర రెడ్డికి ఆ రోజు నుంచి ఆయనకు యాది రాలే ఎప్పుడో తెలిసినా కానీ మొన్న నిన్నగాక మొన్న ఎన్నికలు వస్తున్నాయంటే ఆమరణ నిరాహార దీక్ష పేరుతో డ్రామా చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా చిత్తశుద్ధి లేని మనుషులేని చెప్తా ఉన్నా నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిసినట్టు ఏ చెప్పి నటించే ఇద్దరు భావ భావముడుతులకు శిరమిగితం పాడాలా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ ముందర మనవి చేస్తా ఉన్నా నిర్మల్ నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చిందంటే ఎంతో ఆశపడ్డాం అభివృద్ధి జరుగుతుందని సంబరపడ్డాం కానీ వీసం కూడా అభివృద్ధి చేయలేదు పైగా అనేక కబ్జాలు కందకాలు శికాలు చెరువులు డీవన్ పట్టాల పేరుతో అనేక రకాలుగా నిర్మల్ను మొత్తం కబ్జా చేసి స్కాములు చేసి చివరికి నిర్మల్ మున్సిపాలిటీలో నలభై రెండు పారిశుద్ధ్య ఉద్యోగాలను కూడా పది లక్షలకు పదిహేను లక్షలకు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర ఇంద్రకరణ్ రెడ్డి దాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను పారిశుద్ధ్య పారిశుద్ధ్య పని వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం అంటే శివాలపై శివాలపై పేరాలేలుకున్న దానికంటే కూడా అధ్వానమని అవమానకరమని ఈ సందర్భంగా నేను బాధాతప్త హృదయంతో నేను మనవి చేస్తూ ఉన్నాను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను త్వరలో జరిగే ఎన్నికల్లో ఈ బాబా బామ్మల పీడను నిర్మలకు కల్వకుంట కుటుంబం యొక్క పీడను తెలంగాణకు వదిలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ నా లక్ష్యం నా లక్ష్యం నా ఆలోచన మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను నిర్మల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే నా ఆలోచన అన్ని రంగాల ప్రజలతో అన్ని వర్గాల ప్రజలతో మేధోమదనం చేసి అందరి ఆలోచనతో ఆచరణాత్మకమైనటువంటి అభివృద్ధి ప్రణాళికతో ఏ వర్గానికైనా యువతకు ఉపాధి అవకాశాలు విద్యార్థులకు చదువు అవకాశాలు వ్యాపారవేత్తలకు వ్యాపార అవకాశాలు వ్యవసాయదారులకు మంచి వ్యవసాయం చేసుకునే అవకాశాలు అన్ని రంగాల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా మనం చే చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఏర్పడేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది మనం రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మీ అందరితో మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ ఏదైతే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నేను నిలబడి పోరాటం చేసినాడు వీళ్ళు ఎవరు లేరు మీ అందరికీ తెలుసు మీ బిడ్డగా నేను ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని కేసులు ఎదుర్కొన్నా జైలుకు ఇవన్నీ విషయాలు మీ అందరికీ తెలిసినయే మీ అందరితో ప్రార్థన చేస్తూ ఉన్నా రెడ్డిని ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు ఇంద్రకరణ్ రెడ్డికి అనేక పర్యాలు అవకాశం ఇచ్చిండ్రు మీ బిడ్డగా మీ అన్నదమ్ముడిగా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి చేతి గుర్తుకు ఓటేసి తప్పకుండా మీకు మీ సుఖంలో ఉన్నా లేకున్నా మీ ప్రతి కష్టములో మీ వెంట ఉండి మీకు అందుబాటులో ఉండి మీకు అన్నదమ్ముడిగా మీ బిడ్డగా సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని మీతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ దయచేసి అందరూ బిగ్గరా చెప్పాలా అందరూ బిగ్గర చెప్పాలా సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం रेवंत रेड्डी गार नायकत्व रेवंत रेड्डी गार नायकत्व जय काँग्रेस